child మా గొప్ప దేవ సర్వశక్తి నీకు స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయంలో ఈ సభకు నాయన నడిపించిన నీ ప్రియ ప్రజలందరిని బట్టి స్తోత్రము మా ఆశీర్వాదము కొరకు మా ఆత్మల క్షేమము కొరకు ప్రవ్వా దైవజన్ ప్రేరేపించి చక్కని సభలు మూడవ దినం వరకు మీరు నడిపించినందుకు వందనాలు అదృశ్య రూపిగా ఆత్మరూపిగా మా మధ్యలో ఉన్న దేవుడవు బలమైన ఆత్మ కార్యాలు మా మధ్యలో జరిగించండి ఒక మనిషి మాట్లాడితే ఎవరికి ఉపయోగం ఉండదు కానీ నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతామని నువ్వు మాట్లాడితే మేము ఆదరణ పొందుకుంటాం నువ్వు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి ప్రభావా ఇక్కడికి వచ్చిన ఏ ఒక్కరు కూడా వచ్చిన స్థితిలో తిరిగి వెళ్లకుండా నీ వాక్కు ద్వారా తాకబడి దర్శింపబడి నూతన పరచబడి నీ దీవెనను మోసుకొని వెళ్ళగలిగినట్లు నీ కృపి ఇవ్వండి నాయన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి కేవలం మీ నోటి పురుగా వాడుకునమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఒక సహోదరి తన భర్త దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ మందులు తీసుకొని వెళ్ళి ఇచ్చి ఏమండి అర్జెంటుగా వేసుకోండి మందులు అని ఇచ్చిందంట భర్త అనుకున్నాడు ఏదైనా నా భార్య నా మేలు కొరకే నా క్షేమం కొరకే ఆమె ఆలోచించేది అని ఏమీ అడగకుండా ఆ వాటర్ వాటర్ గ్లాసు తర్వాత ట్యాబ్లెట్స్ ఇవి రెండు ఉంటే వెంటనే వేసుకొని నీళ్లు తాగేశాడు తాగిన తర్వాత సందేహం వచ్చింది ఇంతకీ మందులు ఎందుకని ఎందుకు అసలు ఈ మందులు ఎందుకు తీసుకొచ్చి ఇచ్చావమ్మా అని భార్యను అడిగితే ఆ భార్య చెప్పింది ఈ ట్యాబ్లెట్స్ స్ట్రిప్ ఇప్పుడే చూశానండి ఈ మందులు త్వరలో ఎక్స్పైర్ అయిపోతున్నాయి అప్పుడు మళ్ళీ డస్ట్బిన్లో పడేయడం ఇష్టం లేక మీకు ఇచ్చానండి అందుకని మీకు ఏదో ఒక విధంగా లోపల ఏ అనారోగ్యం ఉన్నా అది పనిచేస్తుంది కదా అని కొంతమంది అలాంటి చురుకైన స్త్రీలు ఉంటారండి మరి ఆ చురుకుదనము ఆ తెలివితేటలు కొన్నిసార్లు మరి నష్టాన్ని కష్టాన్ని కూడా తీసుకొస్తూ ఉంటాయి కానీ స్త్రీల సదస్సుకు వచ్చిన స్త్రీలు పురుషులు దేవుని జ్ఞానంతో మనం నింపబడినప్పుడు దేవుని ద్వారా మనం నడిపించబడినప్పుడు మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉంటాయి దేవుడు తన జ్ఞానము ద్వారా మనం నడిపించినప్పుడు మన జీవితంలో మనము పొరపాట్లు చేయము మన జీవితంలో మనం తప్పిపోము దేవునికి మహిమకరంగా మనం సాగుతాము అట్టి కృప దేవుడు మనందరికీ గాక ఆమెన్ గొప్ప దైవజనుని ఇంట్లో ఉన్న ఒక స్త్రీ గురించి ఈరోజు నేను ఆశ ముగ్గురు స్త్రీలను మీ దృష్టికి తీసుకొస్తాను మూడు అంశాలతో నా సందేశాన్ని ముగిస్తాను మొట్టమొదటి స్త్రీ ఎవరంటే దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబంలో మరి ఆ దైవజనునికి భార్యగా ఉన్న ఒక స్త్రీ మనందరికీ తెలుసు పితరులు అని పిలువబడిన అబ్రహాము ఇస్సాకు యాకోబులు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఇస్సాకు కుమారుడైన యాకోబు వారి ముగ్గురికి కూడా దేవునితో చాలా సన్నిహితమైన సంబంధము వారికి ఉంది యాకోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే యాకోబు దేవునితో పెనుగులాడి నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్ట తనని పెనుగులాడి పోరాడి ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తిగా యాకోబును మనం చూస్తాము అయితే యాకోబు జీవితంలో తన అన్నను మోసగించినప్పుడు తన తల్లి ఒక సలహా ఇస్తుందండి కొడుకుకి ఏమనంటే నువ్వు ఇక్కడే ఉంటే నీ అన్న అయిన ఏషావు నేనేదో ఒకటి చేసేస్తాడు బాబు కాబట్టి నువ్వు పారిపోయి నీ మామ ఇంటికి వెళ్ళు నా సహోదరుడైన లాభాను ఇంటికి వెళ్ళు అని తన కుమారుడిని పంపించేస్తుంది తల్లి ఆ సమయంలో యాకోబు తన మామ ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ లాభానికి ఇద్దరు కుమార్తెలు ఉంటారు ఎవరండి వారు లేయా అలాగే రాహేలు సో వెంటనే రాహేలు మీద మనసు పడింది ఎవరికి యాకోబుకి మనసు పడింది కారణం ఏంటంటే చూడండి ఆదికాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం ఆది కాండము జెనసిస్ చాప్టర్ ట్వంటీ నైన్ వర్స్ సెవెంటీన్ ఆదికాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం లేయా జబ్బు కండ్లు గలది రాహేలు రూపవతియు సుందరియునై యుండెను లేయాకి అందం లేదు రాహేలుకి అందం ఉంది ఇంగ్లీష్ బైబిల్లో ఏమైందంటే రేచల్ వాజ్ అట్రాక్టివ్ అనే మాట ఉంటుందండి రాహేలు చాలా ఆకర్షణీయంగా ఉందంట లేయా మాత్రం జబ్బు కండ్లు కలదిగా ఆమె ఉంది ఇప్పుడు ఆమెకున్న బాహ్య సంబంధమైన పరిస్థితులను బట్టి మనందరికీ దేవుడు రూపునిచ్చారు ఆయన రూపాన్ని కలగచేశారు చేశారు మనము ఒకవేళ ప్రపంచ దృష్టి అంత అందంగా కనిపించినా కనిపించకపోయినా దేవుడైతే మనల్ని ఆయన చేతులు మనకు మనల్ని నిర్మించాయి మేడ్ అస్ బ్యూటిఫుల్ ఆయన రూపంలో ఆయన పోలికలో దేవుడు మనల్ని కలగజేసుకున్నాడు దేవుడిచ్చిన రూపాన్ని బట్టి దేవుని స్థుతించాలి కొంతమంది అందంగా ఉన్నవాళ్ళు వారి అందాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు జ్ఞాపకం పెట్టుకోవాలి అందం మోసకరము సౌందర్యము ఎంత అద్భుతమైన చర్మమైన కొద్ది కాలం తర్వాత మడతలు వచ్చేస్తాయి కదా ఎంత సూపర్ సూపర్గా ఉన్నా కూడా కొద్ది కాలం అయిన తర్వాత సంవత్సరాలు గడిచిన తర్వాత దాట్ బ్యూటీ ఈస్ గోయింగ్ టు ఫేడ్ అవే ఆ అందం ఖచ్చితంగా ఒక రోజు తగ్గిపోతుంది కానీ ఏ అందం కొరకు ప్రాకులాడాలి ఏ అందం కొరకు ఎక్కువగా మనం శ్రమపడాలి ఆశపడాలంటే అంతరంగ సౌందర్యం కొరకు ఎందుకంటే బాహ్య పురుషుడు కృషించిన అంతరంగ పురుషుడు ఆత్మ ఎందు మనము దినదినము దేవునిలో ఎదిగితే దేవునికి సన్నిహితంగా బ్రతికితే ఆత్మ సంబంధమైన సౌందర్యంతో మనము దేవుని మెప్పించే వారముగా జీవించగలం సరే లే ఆ జీవితంలో షి వాస్ నాట్ బ్యూటిఫుల్ ఆమె అంత అందంగా లేదు కానీ ఆమె సహోదరి అందంగా ఉంది ఇప్పుడు యాకోబు దృష్టి ఎవరి మీద పడిందంటే రాహిల్ మీద పడింది రాహిలను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు తన మామతో మాట్లాడాడు మామ ఒక అద్భుతమైన డీల్ చెప్పాడు ఏంటి ఆ డీల్ అంటే నా దగ్గర ఏడు సంవత్సరాలు నువ్వు పని చేయాలి ఏడు సంవత్సరాలు నువ్వు పని చేస్తే నా కుమార్తెను నీకు ఇచ్చి పెండ్లి చేస్తాను అని చెప్పాడు సో కుమార్తెను భార్యను సంపాదించుకోవడానికి ఈజీగా రాలేదండి యాకోబుకి ఈ హ్యాడ్ టు వర్క్ ఫర్ సెవెన్ ఇయర్స్ ఏడు సంవత్సరాలు ఫ్రీగా పనిచేయాల్సి వచ్చింది మామ దగ్గర ఇరవై వచ్చిన చూడండి ఆది కాండం ఇరవై తొమ్మిది ఇరవై యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరములు కొలువు చేసను అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా ఏడు సంవత్సరాలు కొద్ది దినాలా ఏడు సంవత్సరాలు పనిచేయడం అని చిన్న విషయం అండి అంటే ఇతనిలో ప్రేమ ఎంత గొప్పగా ఉందో ఒకసారి ఆలోచించండి ఒక అమర ప్రేమికుడు అని చెప్పుకోవాలేమో హీ హ్యాడ్ హ్యూజ్ లవ్ ఫర్ రేచల్ యాకోబకి రాహెల్ అంటే ఎంత పిచ్చి ప్రేమ అంటే ఏడు సంవత్సరాలు కూడా చాలా తక్కువ టైం అనిపించింది అంట సరే పెళ్లి రోజు వచ్చింది మామైన లాభాన్ని ఏం చేస్తాడంటే రాహిల్నిచ్చి పెళ్లి చేయకుండా లేయానిచ్చి పెళ్లి చేశాడు పెళ్లి చేసిన తర్వాత యాకోబుకి చాలా కోపం వచ్చింది మామగారిని అడిగితే చెప్పాడు మా ఇంట వంట లేదయ్యా ఈ సంప్రదాయము ముందు పెద్దవాళ్ళకి అవ్వాలి తర్వాత చిన్నవాళ్ళకి అవుతుందంటే మరి ఏడు సంవత్సరాలు నువ్వు కొలువు చేయాలంటే చేశాడు సో టోటల్గా పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఇప్పుడు ఇద్దరు తన భార్యలు అయిపోయారు లేయా అను రాహేలు ఈ ఇద్దరు తన భార్యలైన తర్వాత ముప్పై వచనం చూడండి ఆది కాండము ఇరవై తమ్ తొమ్మిది ముప్పై అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేశను ఇప్పుడు లేయా పరిస్థితి ఎట్లా ఉందంటే యాకోబుకు భార్యగా ఉంది తన తండ్రి అయిన లాభాను దగ్గరే వీరు ఉన్నారు అయితే తనకు ఒక మూడు రకాలైన పరిస్థితులు తను ఎదుర్కొంటా ఉందండి మొట్టమొదటిది ఏంటంటే ఆమెకు అందం లేదు అనే ఒక విచారము అయ్యో నా చెల్లి చాలా అందంగా ఉంది నేను ఎందుకు ఇట్లా ఉన్నాను అనే ఒక బాధ అయితే షీ వాజ్ అన్అట్రాక్టివ్ రెండవదిగా నువ్వు ఎలా ఉన్నా అమ్మా నేను నిన్ను ప్రేమిస్తాను కదా అని చెప్పే భర్త లేడు అతను ఆమె ద్వేషించబడిందంట చూడండి ముప్పై ఒకటో వచనం లేయా ద్వేషింపబడుట యహోవా ప్రేమ లేకపోతే లేకపోయింది అలా ఉన్ అలా నన్ను ఉండనివ్వండి పర్లేదు నేను ఏదో ఒకలాగా సర్వైవ్ అవుతాను అనుకునే పరిస్థితి కూడా లేదండి షీ వాజ్ బీయింగ్ హేటెడ్ బై హర్ ఓన్ హస్బెండ్ సొంత భర్తే ఆమెను ద్వేషిస్తూ ఉన్నాడు సో ఆమె జీవితంలో మొట్టమొదటి పరిస్థితి అన్అట్రాక్టివ్ ఆమెకు మరి భౌతికపరమైన అందం లేదు రెండవదిగా షీ వాజ్ అన్లవ్డ్ ఎవరి ప్రేమకు ఆమె నోచుకోలేదు మూడవదిగా షీ వాజ్ అన్వాంటెడ్ ఒక మాటలో చెప్పాలంటే భర్త ఆమెను చూసినప్పుడల్లా బహుశా ఎట్లా చూస్తూ ఉంటాడంటే నాకు అవసరం లేకపోయినా నా మామగారు తెచ్చి నాకు బలవంతంగా ఈమెను కట్టేశాడు ఒక ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో ఏం లేకపోయినా బ్రతకగలం కానీ ప్రేమ లేకపోతే బ్రతకలేమండి నా దగ్గర కూడా చాలామంది స్త్రీలు వస్తూ ఉంటారు వాళ్ళు బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు స్ట్రగుల్ అవుతూ ఉన్నప్పుడు వచ్చి వారి కుటుంబ పరిస్థితులు పంచుకుంటూ ఒక మాట చెప్తారు నా భర్త నాకు తిండి పెట్టకపోయినా నేను బ్రతకగలను అక్క నాకు మంచి ఇల్లు లేకపోయినా నేను బ్రతకగలను కానీ ప్రేమ నాకు అందించట్లేదు ఆదరణ ఉండట్లేదు ఒక్క మాట ప్రేమగా పలకరించలేకపోతున్నాడు నా వల్ల కావట్లేదు అక్క నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు ఆ ఇంట్లో బ్రతకాలనిపించట్లేదు నన్ను నా భర్త ఒక శత్రువుగా చూస్తున్నాడని కొంతమంది స్త్రీలు వచ్చి వాపోతూ ఉంటారు నిజమే ఇప్పుడు రాహేలు రాహేలు పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉందండి ఎందుకంటే రీచల్ హ్యాజ్ ఆల్ ద లవ్ ఆఫ్ హర్ హస్బెండ్ రాహేలుకి తన భర్త యొక్క ప్రేమ అంతా ఉంది ఆమె ప్రక్కనే ఉంది లేయాకి ఇప్పుడు లేయా పరిస్థితి ఏంటంటే భర్త ప్రేమకు నోచుకొని స్థితిలో ఆమె బ్రతుకుతూ ఉంది అయితే ఆసక్తికరమైన మాట ఏంటంటే లేయా ద్వేషించబడుట ఎవరు చూసారంట తండ్రి చూస్తున్నాడు తండ్రి అనుకున్నాడు మా అమ్మాయిని ఏదో ఒకలాగా ఒక ఆయన కట్టిపడేస్తే అయిపోద్దని కొంతమంది తల్లిదండ్రులు అలాగే ఉంటారు కదా ఇరవై సంవత్సరాలు వచ్చాయి మా అమ్మాయికి లేకపోతే పాతికేళ్ళు వచ్చాయి మా అమ్మాయికి అర్జెంటుగా ఏదో ఒక సంబంధం చూసి ఇంట్లోంచి బయట పంపించేయాలి అర్జెంటుగా పంపించేయాలి అది ఎట్లా అనుకుంటారంటే అది ఒక బాధ్యతగా కాదు కానీ ఒక భారంలా ఫీల్ అయిపోతూ ఉంటారు కొంతమంది తండ్రులు ఎవడో అక్కడ అండి వాడు చదువుకున్నా చదువుకోకపోయినా బుద్ధి ఉన్నా బుద్ధి లేని వాడైనా మంచి గుణమున్నా లేకపోయినా మా అమ్మాయిని మా ఇంట్లోంచి పంపించేస్తే ఒక భారం తీరిపోద్ది అన్నట్లుగా వ్యవహరించేవారు ఉంటారు ఇప్పుడు లేయా జీవితంలో తన తండ్రి ప్రేమకు ఆమె నోచుకొని స్థితిలో ఉంది భర్త అయితే ఏకంగా ఆమెను ద్వేషిస్తూ ఉన్నాడు రాహేలును గమనించినట్లయితే ఐమ్ షోర్ షీ వాస్ ఫీలింగ్ సుపీరియర్ దాన్ హర్ సిస్టర్ రాహేలు నీకంటే నేను గొప్పదాన్ని అన్నట్లుగానే ప్రవర్తిస్తూ ఉండుంటుంది ఎందుకంటే నీకంటే నేను అందంగా ఉన్నా కదా నీకన్నా నా మన భర్త నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు కదా అనే భావాలు ఖచ్చితంగా రాహేలు కనుపరుస్తూనే ఉండుండొచ్చు ఒకవేళ రాహేలు కనుపరచకపోయినా ఒక అక్కగా తను తాను తన చెల్లితో పోల్చుకుంటూ చాలా ఇన్ఫీరియారిటీతో సఫర్ అవుతూ ఉండుండొచ్చు చాలా మరి ఆత్మనూన్యత భావంతో నేను ఎందుకు ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాను నా జీవితం ఎప్పుడు మారుతుంది ఇంకా నేను ఎప్పటికీ ఇదే స్థిత అన్నట్లుగా బాధి బాధించబడుతూ బాధపడుతూ ఉన్న పరిస్థితుల్లో లేయా ద్వేషించబడుట ఎవరు చూచారంట గాడ్ సా దట్ లీయా వాజ్ హెయిటెడ్ ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నువ్వు బాధించబడతా ఉన్నావా నువ్వు ద్వేషించబడతా ఉన్నావా నువ్వు దూషించబడతా ఉన్నావా నేను చెప్పుకోడానికి కూడా ఎవరు లేరండి నేను ఏడ్చినా కూడా నా కన్నీళ్లు దుడవడానికి ఎవరు లేరు నన్ను అర్థం చేసుకునేవారు ఎవరు లేరు నన్ను వారు ఎవరు లేరు అన్న స్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే లేయా ద్వేషించబడిన స్థితిలో ఆమెను చూచిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీవు ఎలా ట్రీట్ చేయబడుతున్నావో మనుషులు నిన్ను ఎలా తప్పుగా నీతో ప్రవర్తిస్తున్నారు అది దేవుడు కొన్ని కుటుంబాల్లో అత్తగారు కోడలు రాచి రంపాన పెట్టేస్తూ ఉంటుంది కానీ కోడలు భర్తకు చెప్పలేదు ఎందుకు తెలుసా భర్త ఎవరిని ఏమన్నా ఊరుకుంటాడు కానీ వాళ్ళ అమ్మని ఏమన్నా అంటే అసలు ఊరుకోడు ఇప్పుడు మీ అమ్మ అమ్మగారు నన్ను ఇలా అంటున్నారండి అని చెప్తే అత్తగారు ప్రేమ ఎలాగో లేదు అత్తగారి ఆదరణ ఎలాగో లేదు భర్త ఆదరణ కూడా పోద్ది చాలా ప్రాక్టికల్గా నేను మాట్లాడుతున్నా కొంతమంది స్త్రీల పరిస్థితి అట్లాగే ఉంటుందండి అడకత్తెరలో ఉన్నట్టు ఉంటుంది చాలా బాధించబడుతూ ఉంటారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారు ఎవరికి చెప్పుకోలేరు ఎవరికి చెప్పుకున్నా పరిష్కారం ఇంకేమీ ఉండదు కొన్నిసార్లు బయట వాళ్ళకి చెప్పుకోవడం వల్ల సమస్యలు ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి చి ఇంట్లో ఉన్న చిన్న వార్తను తీసుకొని వార్తాపత్రికలో పబ్లిష్ చేస్తారు కొంతమంది స్త్రీలు మీకు తెలుసా ఆ ఇంట్లో అత్తగారి కోడలికి పడట్లేదంట ఆ ఇంట్లో వాళ్ళ ఆయనగారు ఆ అమ్మాయిని సరిగ్గా చూడట్లేదంట అని కొన్నిసార్లు ఉన్నవి లేనివన్నీ కల్పించి కొంతమంది వాటిని అందరూ ప్రచారం చేసుకునే పరిస్థితుల్లో కూడా ఉంటారు బాధించబడుతున్నా ద్వేషించబడుతున్నా ఎవరికి చెప్పుకోలేని స్థితిలో చాలామంది అయిపోతూ ఉంటారు లేయా ద్వేషించబడుట దేవుడు చూసి ఆమెను ఆనందపరచడానికి దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడంటండి ఒక్కసారి స్తోత్రం చెప్దాం హలెలుయా షీ హ్యాడ్ నో వే అవుట్ ఆమెకి ఆ ఇంట్లోంచి బయటపడే పరిస్థితి ఏదీ లేదు తండ్రి ఆదరణ లేదు భర్త ఆదరణ లేదు ఆ తర్వాత చెల్లి ఆదరణ లేదు ఒక మాటలో చెప్పాలంటే అయోమయంగా వేదన భరితమైన స్థితిలో ఉన్న తన జీవితాన్ని దేవుడు చూసి దేవుడు ఆమె గర్భాన్ని తెరవగానే మొట్టమొదటిగా ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు చూడండి ముప్పై రెండో వచనం లే ఆ గర్భవతి అయి కుమారుని కని యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేనను దేవుడు నా శ్రమను చూశాడు నన్ను చూశాడు నా కష్టం చూశాడు అందుకే నా కుమారుడిని ఇచ్చాడని రూబేను అని పేరు పెట్టింది తర్వాత మళ్ళీ ఇంకో కుమారుడు పుట్టాడు ముప్పై మూడో వచనం ఆమె మరలా గర్భవతి అయ్యే కుమారుని కని నేను ద్వేషించబడితే నన్న సంగతి యహోవా విన్నాడు కనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకుని షిమ్యోను మొట్టమొదటి కొడుకు పుట్టినప్పుడు ఏమనింది దేవుడు చూశాడు అనింది రెండో కుమారుడు పుట్టినప్పుడు అనింది దేవుడు వింటున్నాడు గాడ్ ఇస్ లిసనింగ్ టు ఎవ్రీ కాన్వర్జేషన్ నాకు వ్యతిరేకంగా పలుకబడుతున్న ప్రతి దూషణ మాట దేవుడు వింటున్నాడు నేను ఏ విధంగా వేదన వేదన పొందుతున్నానో వేధించబడుతున్నానో అన్ని దేవుడు వింటున్నాడని రెండో కుమారునికి షిమ్యోను అని పేరు పెట్టింది మళ్ళీ దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు ముప్పై నాలుగు వచ్చినం ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అతనికి ముగ్గురు కుమారులను కంటినని లేవి ఈ కుమారునికి లేవి అని పేరు పెట్టింది లేవి అనే మాటకు అర్థం ఏంటంటే హత్తుకొనుట ముగ్గురు కుమారులు పుట్టినప్పుడు ఈ లేయ అనే స్త్రీ యొక్క ఫోకస్ ఆమె దృష్టి అంతా ఎవరి మీద ఉందంటే యాకోబు మీదే ఉంది చూడండి మన జీవితాలు కూడా చాలాసార్లు మన కుటుంబీకులు చుట్టూ తిరుగుతూ ఉంటాయి అవునా కాదా భర్త చుట్టూ తిరుగుతూ ఉంటుంది లేదంటే దేవుడిచ్చిన కుమారుడు దేవుడిచ్చిన కుమార్తె ఇక ఇదేనండి నా ప్రపంచం ఏది నీ ప్రపంచం నా భర్తేనండి నా ప్రపంచం నా కొడుకేనండి నా ప్రపంచం నా కూతురేనండి నా ప్రపంచం అనుకొని నువ్వు ప్రపంచంగా చేసేసుకున్నావు కదా వాళ్ళు నిన్ను కొంచెం బాధ నీకు ఎక్కువ బాధ అవుతూ ఉంటుంది వారు నిన్ను కొంచెం తీసినా నువ్వు ఎక్కువ కృంగిపోతూ ఉంటావు ఎందుకు తెలుసా వాళ్ళని నీ ప్రపంచం చేసేసుకున్నావు కాబట్టి గుర్తుపెట్టుకో నీ ప్రపంచం మొదట దేవుడై ఉండాలి ఎందుకంటే ఈ ప్రపంచంలోకి తెచ్చింది మనల్ని ఎవరు ఆయన లేకుండా వాళ్ళు రాలేదు ఆయన లేకుండా మనం ఏ ఆశీర్వాదం కూడా పొందుకోలేదు కదా లియాస్ లైఫ్ వాజ్ రివాల్వింగ్ అరౌండ్ హర్ హస్బెండ్ లే యొక్క జీవితము ఆమె ఆలోచనలు ఆమె ఆశలు ఆమె ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఎవరి చుట్టూ తిరుగుతూ ఉన్నాయంటే యాకోబు 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 అంతే నా భర్త ఇప్పటికైనా నన్ను ప్రేమిస్తాడేమో నా భర్త ఇప్పటికైనా నాతో మంచిగా ఉంటాడేమో అనే ఎక్స్పెక్టేషన్తో ఒక్కొక్క కొడుకు పుడుతూ ఉంటే ఆమె కోరుకుంటుంది కానీ ఏమి నో నథింగ్ చేంజ్డ్ మార్పు అయితే ఏమీ భర్తలో చిన్న మార్పు కూడా రాలా కొన్నిసార్లు మనం ఎంతగా ఒక మార్పు కొరకు ఎదురు చూస్తామో అంతగా ఆ మార్పు ఆలస్యం అయిపోతూ ఉంటుందండి ఆలస్యం అయ్యే కొలది నిరాశపడిపోతూ ఉంటాం ఏంటి నేను అనుకున్నది జరగట్లేదే నేను ఆశించినది ఎందుకు నెరవేరట్లేదు అని డిస్కరేజ్ అయిపోతూ ఉంటాం ఇప్పుడు లే జీవితంలో ఆమె పరిస్థితి ఏంటంటే ముగ్గురు కొడుకుల్ని కన్నాను ఇప్పుడైనా యాకోబు నన్ను ప్రేమిస్తాడేమో అనుకుంటే అప్పటికి యాకోబు ప్రేమించట్లేదు దేవుడు మళ్ళీ ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెకు ఇంకొక కుమారుడిని ఇచ్చిన తర్వాత చూడండి ముప్పై ఐదవ వచనం ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యహోవాను స్థుతించదని అనుకొని యూదా అని పేరు మళ్ళీ దేవుడు కుమారుడిని ఇవ్వగానే అంటుంది ఇప్పటి వరకు నా ఆలోచనలు నా ఆశలన్నీ నా భర్త చుట్టూ తిరిగాయి నేను ఎంత ఆశించినా నేను ఆశించిన ప్రేమ నేను ఆశించిన ఆదరణ నేను ఆశించిన సపోర్ట్ నా భర్త నుంచి నాకు రావడం లేదు కానీ ఇప్పుడు నేను దేవుని వైపు చూస్తా ఇప్పుడు నా స్థితిగతులను బట్టి కాదు నేను దేవుని బట్టి ఆనందిస్తాను దేవుని స్థుతిస్తాను అనుకుంది యూదా అనే మాటకు అర్థం అంటే అర్థం ఏంటంటే ప్రేస్ స్థుతి అని అర్థం ఆ కుమారునికి యూదా అనే పేరు పెట్టిన తర్వాత ఈ లేయ జీవితం ధన్యమైపోయిందండి మీరు అనుకోవచ్చు లేయ జీవితం ఎలా ధన్యమైపోయిందండి ఈ యూదా అనే కుమారుడు పుట్టడం ద్వారా ఆమె బ్రతుకు ఎలా ధన్యమైపోయింది అని ఆలోచన చేసినట్లయితే యాకోబుకు పన్నెండు మంది కుమారులు మనకు తెలుసు కదా వారిని పన్నెండు మంది గోత్రకర్తలని కూడా పిలుస్తాం పన్నెండు గోత్రాలు ట్వెల్వ్ ట్రైబ్స్ యాకోబు యొక్క పన్నెండు కుమారులలో నుండి వచ్చారు అయితే ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రావడానికి ఆ పన్నెండు గోత్రాలలో ఏ గోత్రాన్ని ఎంచుకున్నారంటే యూదా అనే గోత్రాన్ని ఎంచుకొని ఆయన యూదా గోత్రపు సింహముగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు ఇప్పుడు ఈ యూదా ఎవరి గర్భంలో నుండి వచ్చాడు లేయా గర్భంలో నుండి వచ్చాడంటే ఒక మాటలు చెప్పాలంటే ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఎవరు చేర్చబడ్డారు లేయా చేర్చబడింది ఆమె గర్భాన వచ్చిన కుమారునికి దేవాది దేవుడు మరి అంత గొప్ప అవకాశం అంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే కారణం ఏంటంటే ఆమె ఫోకస్ షిఫ్ట్ అయిందండి ఆమె దృష్టి మారింది ఆమె ఆలోచన విధానం మారింది వెన్ వెన్ హర్ ఫోకస్ చేంజ్డ్ వెన్ హర్ పర్స్పెక్టివ్ చేంజ్డ్ ఇక నా భర్త చుట్టూ కాదు నా ఆలోచనలు తిరిగేది ఇక నా భర్త మీద కాదు నేను ఆశలు పెట్టుకునేది దేవుని మీద నేను ఆశ పెట్టుకుంటానని దేవునిపై తన దృష్టి నిలిపిన తర్వాత ఆమె జీవితము మలుపు తిరిగింది ఈ రాత్రికాల సమయంలో లేయా నుండి మనం నేర్చుకున్న ఒక శ్రేష్టమైన ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా కొన్నిసార్లు మనం అనుకుంటాం ఫలానాది జరిగితే నేను సంతోషంగా ఉంటానండి ఫలానాది వస్తే నేను చాలా సంతోషంగా మా ఇంటికి కార్ వస్తే అండి నేను చాలా సంతోషంగా ఉంటానండి అన్ని లక్షలు అప్పు ఉంది కదండి అది తీరిపోతే అండి నేను చాలా సంతోషంగా ఉంటా నా భర్త నన్ను ప్రేమిస్తే నేను చాలా సంతోషంగా ఉంటాను పలానా పరిస్థితి మారితే నేను చాలా సంతోషంగా ఉంటానని దేని కొరకు నువ్వు వెయిట్ చేస్తూ ఆ పరిస్థితి మారట్లేదని నువ్వు నిరాశపడుతూ నీ పరిస్థితుల వైపే చూస్తూ నీ జీవితంలో నెలలు సంవత్సరాలు దొరలిపోతూ ఉన్నాయి కానీ రాత్రి లే మనకు నేర్పించే ఆత్మీయమైన పాఠం ఏంటో తెలుసా నీ పరిస్థితులు చూడడం ఒకసారి మానే ఎందుకంటే నీ పరిస్థితులు చూసినంతసేపు నువ్వు కృంగిపోతానే ఉంటావు నువ్వు కలవరపడతానే ఉంటావు నువ్వు నిరాశ చెందుతానే ఉంటావు స్టాప్ లుకింగ్ అట్ సర్కమ్స్టాన్సెస్ స్టాప్ లుకింగ్ అట్ పీపుల్ విత్ ఎక్స్పెక్టేషన్స్ మనుషుల వైపు చూసి వారు ఆదరిస్తారేమో వీరు ప్రేమిస్తారేమో వారు అర్థం చేసుకుంటారేమో వీరు హత్తుకుంటారేమో అని వారి వైపు వీరి వైపు చూడడం మానేసి నేను సృష్టించిన దేవుడు నీ కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు గర్భములో రూపించబడక మునుపే నేను ఎరిగానని చెప్పినా దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారి వైపు ఒక్కసారి నువ్వు చూస్తే ఆనాడు లేయా ఎలా ధన్యురాలైందో నీవు నేను కూడా అట్టి ధన్యకరమైన స్థితికి వస్తాం చాలాసార్లు స్త్రీలంగా చాలా ప్రేమ అందిస్తామండి దేవుని ప్రేమ తర్వాత ఒక స్త్రీ ప్రేమ చాలా గొప్ప ప్రేమ స్త్రీ అందించే ప్రేమ ఒక తల్లిగా మనం అందించే ప్రేమ చాలా శ్రేష్టమైన ప్రేమ మనకు తెలుసు అది పిల్లలు పుట్టిన తర్వాత ఇంత ప్రేమ నలె ఎక్కడుంది అనిపిస్తుంది ఎందుకంటే గోదావరి వరదలు వచ్చినప్పుడు కట్టలు తెచ్చుకొని ప్రవహి ప్రవహిస్తూ ఉంటుంది కదా మన లోపల మన పిల్లల పాటలు ఎలా వచ్చి వచ్చేస్తూ ఉంటుందండి ప్రేమ పొంగుకొని వచ్చేస్తూ ఉంటుంది అని ఒక మాట చెప్పమంటారా నీలో ఉన్న ప్రేమ కన్నా నీవు పొందుకుంటున్న ప్రేమలన్నిటికన్నా శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను దేవాతి దేవుడు ప్రేమిస్తున్నాడు స్త్రీగా నువ్వు బహుశా నీ భర్తకు నీ తల్లిదండ్రులకు నీ బిడ్డలకు చాలా ప్రేమను నువ్వు పంచి నేను ఇంత ప్రేమను అందించాను నేను ఇంతగా కష్టపడ్డాని నేను ఇంత ఆదరించాను ఇంత ప్రయాసపడుతున్నాను నా ప్రేమకు తిరిగి నాకేం రావట్లేదే కొన్నిసార్లు చూడండి తల్లి బిడ్డలను ఎంతో కష్టపడి పెంచుతుంది కడుపు కట్టుకొని పెంచుతుంది తన సుఖాలన్నీ ప్రక్కన పెట్టుకొని పెంచుతుంది కానీ పిల్లలకి రెక్కలు వచ్చి వారు తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత తల్లిని కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు ఆ సమయంలో తల్లికి చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఎంత ప్రేమించని నా పిల్లలేంటి నన్ను నా వృద్ధాప్యంలో నన్ను ఆదరించలేకపోతున్నారేంటి నన్ను పరామర్శించట్లేదు ఏంటి ఏంటి కొన్నిసార్లు భార్యకి వివాహమైన తర్వాత అనుకుంటుంది ఇక భర్తే నా సర్వస్వం అని తన తండ్రి ఇంటిని అన్నిటి విడిచిపెట్టి భర్త ఇంటి పేరు తన ఇంటి పేరు అయిపోద్ది కదా అది ఉక్కైనా నక్క అయినా పిల్లయినా కదండి భర్త ఇంటి పేర్లు ఏ పేరైనా పేరు కూడా మనం తీసేసుకుంటాం వారి ఇంట్లో ఒక భాగము అయిపోతూ ఉంటాం ఆ ఇంటి యొక్క శ్రేయస్సు కొరకు నువ్వు ప్రయాసపడతావు భర్త కొరకు మరి కుటుంబ అభివృద్ధి కొరకు నువ్వు ఎంతో కష్టపడతావు పిల్లల్ని కంటావు యు డూ ఎవ్రీథింగ్ ఆ ఇంటి కొరకు నువ్వు ఎంతో ప్రయాసపడతావు కానీ భర్త కొన్నిసార్లు అలా పక్కన పడేసినట్టు మాట్లాడతాడు ఏం చేసావు నువ్వు అసలా నీ వల్ల ఇంటి ఉపయోగం నువ్వు అది నువ్వు ఇది అనగానే చాలా నిరాశ వస్తుంది ఇంత ప్రేమ చూపించానే నా భర్తకు ఇంత ప్రేమ చూపించానే నా భర్త ఇంటి వారికి ఇంతగా వారి కొరకు ప్రయాసపడ్డాను ఇంతగా ఆదరించాను ఏంటి నా పరిస్థితి మనుషుల ప్రేమ కొరకు నువ్వు ఎదురు చూసినంత కాలము నీకు ఖచ్చితంగా కృంగుదలు వస్తుంది ఎందుకంటే ఏ మనిషి కూడా పరిపూర్ణమైన ప్రేమ మనకు అందించలేరు ఏ బంధం కూడా ఈ లోకంలో పరిపూర్ణమైన ప్రేమ మనకు అందించలేదు ఈ మానవ సంబంధమైన లోక సంబంధమైన బంధాలలో పరిపూర్ణమైన ప్రేమ కొరకు నువ్వు వెతుకుతున్నావంటే అంటే లెట్ మీ టెల్ యూ యూ విల్ షోర్లీ బి డిసప్పాయింటెడ్ నిశ్చయంగా నువ్వు నిరుత్సాహపడతావు ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఏ బంధంలో కూడా పరిపూర్ణమైన ప్రేమ మనకు దొరకదు ఇర్మియా ముప్పై ఒకటి మూడులో దేవుని వాక్యం సెలవిస్తున్న మాట శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువ కని చూపుచున్నాను ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్ ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచనంలో దేవుడు అయిన ఇర్మియాను గుర్చి పలికిన ఒక మాట చూస్తాను చూడండి ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచనం గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నేను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను దేవుడు చెప్తున్న మాట గర్భములో నీవు రూపింపక మునుపే తల్లి ప్రేమ ఈ ప్రపంచంలో చాలా గొప్ప ప్రేమ కదా తల్లికి మన మీద ఎప్పుడు ప్రేమ స్టార్ట్ అవుతుందండి చెప్పండి తల్లి మన మీద ప్రేమ ఎప్పుడు పెంచుకుంటుంది ప్రెగ్నెంట్ అని తెలిసాక కదా ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లో రెండు గీతలు వచ్చాక అప్పుడు స్టార్ట్ అవుతుంది అప్పుడు కన్నా కొద్దిగా లోపల బిడ్డ పెరుగుతూ ఉన్నప్పుడు కదలికలు స్టార్ట్ అయ్యాక అప్పుడు ఇంకా మెరిగిపోతూ ఉంటుంది కానీ గర్భములో రూపించక మునుపే దేవుడు మనల్ని ఎరిగాడు ఆయన ప్రేమ అసలు మనం బడక మునుపే మన ఎడల ఉంది దేవుని ప్రేమకు పరిమితులు లేవు దేవుని ప్రేమకు సరిహద్దులు లేవు ఈ లోక సంబంధంగా ఆ ప్రేమ పొందుకుంటే నేను ఆనందంగా ఉంటానండి ఫలానాది వస్తే నేను ఆనందంగా ఉంటానండి ఫలానాది కలిగితే నేను సంతోషంగా ఉంటానని ఎదురు చూస్తున్నావా స్టాప్ థింకింగ్ దట్ వే ఆ విధంగా ఆలోచించడం బాగానే ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో నేను దేవునికి స్థుతి ఇప్పుడు నేను ఏం కలిగి ఉన్నానో దాన్ని బట్టి దేవునికి స్థుతి చెల్లిస్తా దేవుడు నాకు ఇచ్చిన రక్షణను బట్టి దేవుని స్థుతిస్తా దేవుడు నన్ను ఇప్పుడు ఏ స్థితిలో పెట్టాడో నేను దాన్ని బట్టి దేవుని స్థుతిస్తా అందుకే దైవచనుడైన పౌలు భక్తుడు అంటాడు సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అంట గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఇస్ గ్రేట్ గెయిన్ ఈ రోజుల్లో చాలా మందికి ఉండనిది ఏంటంటే సంతృప్తి ఉండట్ల పక్కింటో లేదన్నా కొత్త వస్తువు కొనగానే ఇవిడ పోరు మొదలెడుతుంది ఇంట్లో భర్తనేమో తెలుసా వాళ్ళు తెచ్చుకున్నారు మనం ఎప్పుడు తెచ్చుకుంటాం వాళ్ళు కొనుక్కున్నారు మనం ఎప్పుడు కొనుక్కుంటాం వాళ్ళు కట్టేసుకుంటున్నారు మనం ఎప్పుడు కట్టేసుకుంటాం అన్నిటికీ వాళ్ళని వీళ్ళని చూసి పోల్చుకొని కొంతమంది ఉన్న ఆనందం అంతా పోగొట్టేసుకుంటూ ఉంటారు అప్పుడే వారికి దేవుడు కృప చూపించి ఒక ఒక బిల్డింగ్ ఇచ్చారు పక్కింటోళ్ళు టూ ఫ్లోర్స్ కట్టగానే ఇవిడికి బిల్డింగ్ వచ్చిన ఆనందం పోద్ది ఎందుకంటే ఇప్పుడు అది అది లేదే అనే బాధ మొదలవుతుంది ఎల్లప్పుడు దేవునికి ఎల్లప్పుడు దేవునికి నీకేమిచ్చాడు నిన్నే స్థితిలో పెట్టాడు దాన్ని బట్టి సంతృప్తి కలిగి దేవుని స్థుతించిలే అవలే నీ స్థుతి ద్వారా నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు హలలుయా రెండో వ్యక్తి దగ్గరకు వద్దాను చూడండి ఈ స్త్రీ కూడా ఒక గొప్ప దైవజనని ఇంట్లో ఉన్న స్త్రీ అండి దేవునితో నడిచే వారితో చక్కని అనుబంధాన్ని కలిగి ఉండడం అది చాలా శ్రేష్టమైన అనుభవం ఎందుకంటే దేవునితో సన్నిహితంగా ఉండే వారితో మనం కొంత సమయం గడిపినా వారి నుండి ఏదో ఒకటి మనం నేర్చుకోగలం వారి నుండి ఆత్మ సంబంధమైన స్ఫూర్తిని పొందుకుంటాం గాడ్లీ మెన్ అండ్ విమెన్ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ అర్ లైఫ్ దేవునితో నడిచే స్త్రీలు పురుషులు వారితో ఒకవేళ మనకి పరిచయం ఉన్నా వారితో మనకి సాన్నిహిత్యం ఉన్నా దైవికమైన విషయాలలో మనం ప్రభావితం చెందడానికి అది మనకి చాలా ఉపయోగపడుతుందండి దైవజనుడైన అబ్రహాము ఇంటిలో ఐగుప్తీరాలైన దాసి ఒక ఆమె ఉంది ఆమె పేరు హాగరు ఆమె సారా అన్నది అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడయ్యా మన కుమారుణ్ణి ఇస్తాడని కానీ లేట్ అయిపోతుంది ఐ హ్యావ్ అన్ అదర్ ప్లాన్ నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి ఆలోచన అంటే ఈ హాగరును నువ్వు తీసుకో ఈ హాగరు ద్వారా మనకు ఒకవేళ కుమారుడు కలిగితే ఏదో ఒకలాగా బిడ్డ ఉన్నాడు అనిపించుకుంటే అయిపోద్ది కదా కొంచెం రిలీఫ్ అవుతుందని కంగారు పడిపోయిందండి కొన్నిసార్లు అనాలోచితమైన నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలకి చాలా వెల చెల్లించాల అందుకనే సలహాలు ఇచ్చేటప్పుడు ప్రార్థనపూర్వకంగా సలహాలు ఇవ్వాలి కొంతమంది భార్యలు భర్తలకి చీఫ్ అడ్వైజర్లుగా ఉంటారు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు మంచిదే మంచి సలహాలు ప్రార్థనాపూర్వకంగా మంచి సలహాలు నీకు దేవుడు మంచి ఆలోచన ఇస్తే ఇవ్వు పర్వాలేదు అలా అంతేగాని మనసులోకి వచ్చిన ప్రతి ఆలోచన ఒకవేళ నువ్వు చెప్తా ఉన్నావంటే వాటి వల్ల నష్టం వస్తుందేమో చూసుకో హాగరు విషయంలో సారా ఒక తొందరపాటు సలహా ఇచ్చిందండి ఆమె ఇచ్చిన సలహా వలన ఇప్పుడు హాగరు గర్భవతి అయింది ఆమె యొక్క యాటిట్యూడ్ మారిపోయింది హాగరు సారాను మరి హీనంగా చూడడం ప్రారంభించినప్పుడు మరి సారా చాలా ఇబ్బంది పడింది ఆ తర్వాత ఆదికాండం ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పదో వచనం వరకు ఒకసారి చదువుకుందాం ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను ఇస్సాకు పాలుబిడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసను అప్పుడు అబ్రహామునకు ఐగుప్తియురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఇప్పుడు సారా హాగరు ద్వారా కొంత ఇబ్బంది పడింది ఇస్సాకు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు సారాకు అబ్రహాముకు దేవుడు అనుగ్రహించారు అయితే ఇస్సాకుకు కూడా ఇష్ ఇష్మాయేలు వలన ఇబ్బంది కలిగింది ఇప్పుడు సారా అంటుంది ఈ దాసి ఈ మా కుమారుడు మన ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పిన తర్వాత ఇంకా అబ్రహాముకు చేసేదేం లేదండి హిడెన్ హ్యావ్ అన్ ఆప్షన్ దేవుడు అబ్రహంతో చెప్పిన మాట ఏంటంటే నీ భార్య ఏం చెప్తే అది చేయి అని దేవుడు చెప్పిన మాటను బట్టి ఇప్పుడు హాగర్ను తీసుకొని వెళ్ళి ఆయన విడిచిపెట్టేశాడు అరణ్యంలో పద్నాలుగు వచ్చినం కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను ఆమె వెళ్ళి బేర్షబ అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఆ పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి గొప్ప ఇంట్లో దాసిగా ఉంది గొప్ప ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ లోటు ఉండదండి దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంట వెండి బంగారములు పశు సంపద మరి ఎంతో గొప్పగా దేవుడు అబ్రహాంను అన్ని విషయాలు బ్లెస్ చేసి ప్రాస్పర్ చేశాడు అబ్రహాము దేవుని యొక్క పిలుపుకు లోబడిన కారణం చేత ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఒక సమృద్ధి కలిగిన ఇంటిలో ఉన్న హాగరు ఒక్కసారిగా ఆమె జీవితంలో జరిగిన పరిస్థితులను బట్టి ఆమె ఇంటిలో నుండి గెంటివేయబడింది నెట్టివేయబడింది షీ వాస్ రిజెక్టెడ్ ఆమె తృణీకరించబడింది ఇప్పుడు ఆమె బేర్షబ అనే అరణ్యంలో తిరుగుతూ ఉందంట ఆమెకు నీళ్ళ తిత్తిలో కొన్ని నీళ్లు అవి అబ్రహాం తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు నీళ్ళు అయిపోయాయి తినడానికి ఆహారము లేదు షీ వాజ్ ఇన్ అ వెరీ వెరీ హోప్లెస్ కండిషన్ తల్లికి కుమారుడికి దిక్కు ఎవ్వరూ లేరు ఏం చేయాలో తోచట్లేదు అరణ్యంలో ఇటు అటు తిరుగుతూ ఆ తల్లికి ఒక వేదన ప్రారంభమైంది అది ఏంటంటే నా కొడుకు యొక్క చావు మాత్రం నేను చూడలేను అని చూడండి ఏ తల్లికైనా అత్యంత వేదనకరమైన పరిస్థితి ఏంటంటే తన సొంత పిల్లలు కళ్ళ ముందు చనిపోతూ ఉంటే ఏ తల్లి కూడా తట్టుకోలేదండి ఆ హాగరు యొక్క హృదయం తల్లడిల్లిపోతూ ఉంది ఎందుకంటే తన కుమారుడు చాలా నిస్సహాయ పరిస్థితుల్లో ఉండగా పదహారో వచ్చనం చూడండి ఆ ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను దేవుడు ఆ పిల్లవాణి మొరను ఒకసారి స్తోత్రం చెప్దాం హలే ఇష్మాయేలు ప్రార్థన చేశాడు దేవునికి చాలా దీనస్థితిలో ఉన్నారు వారికి ఇంక దిక్కెవరు లేరు చావే శరణ్యం అన్న పరిస్థితుల్లో తల్లి కొడుకులుంటే ఇస్సాకు ప్రార్థన చేశాడంటే ఎక్కడ నేర్చుకున్నాడు అబ్రహాం దగ్గర నుండి నేర్చుకున్నాడు ఆ ముందు కూడా మనం చూసినట్లయితే సారా మనం ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టినప్పుడు హాగరు తన ఇంటి నుంచి వెళ్ళిపోద్దండి ఆ సమయంలో కూడా హాగరు ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యాల మనం చూస్తున్నాము హాగరు దేవునితో మాట్లాడినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా ఆది కాండము పదహారవ అధ్యాయము మీరు చదివినట్లయితే ఆమె ప్రార్థించినట్లుగా మనం చూస్తాం హాగరు ఆమె కుమారుడైన ఇష్మాయలు దే బోత్ క్రైడ్ అవుట్ టు ద లాడ్ ఇన్ ద ఇన్ దేర్ డిస్ట్రెస్ అత్యంత కష్టతరమైన పరిస్థితిలో మాకు అన్యాయం జరిగిందని ప్రొటెస్ట్ చేయట్లా ఇక మాకు చావే శరణ్యమని నిరాశలు కూరుకుపోవట్లేదు వారిద్దరు కూడా చేసిన ఒకే ఒక్క పని ఏంటంటే వారిద్దరు ప్రార్థన చేశారు కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే మీరు హాగర్ను గుర్చి వ్రాయబడిన లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే పదహారవ అధ్యాయం కానీ పద్దెనిమిదవ అధ్యాయం కానీ ఆమెను గుర్చి వ్రాయబడిన మాటలు క్షమించండి పదహారు కానీ ఇరవైవ అధ్యాయం కానీ దాని అనే మాట ఉంటుందండి అంటే ఆమెకు అంత విలువ లేదు హాగరు ఒక మాటలో చెప్పాలంటే ఆమె ప్రవర్తనను బట్టి ఆమె చాలా నీచంగా చూడబడిందండి షీ వాజ్ లుక్ డౌన్ బై హర్ మిస్ట్రెస్ ఆమె యొక్క యజమానురాలు ఆమెను చాలా కించ కించపరిచినట్లుగా చూసింది ఎందుకంటే ఈమెకు అతిశయం వచ్చిందని సారా బాధపడింది ఆ సమయంలో అయితే దేవుడు ఆగరు విషయంలో చూపిన అద్భుతమైన ఏంటంటే హాగరు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు హాగరు కుమారుడైన ఇష్మాయిలు చేసిన ప్రార్థన దేవుడు విని గాడ్ కాల్ హే గాడ్ బై నేమ్ దేవుడు ఆగరును పేరు పెట్టి పిలిచాడు చూడండి ఆ మాట ఆది కాండం ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం దేవుడు పిల్లవాని మొరను వినెను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని దేవుడు అనేక మందిని పేరు పెట్టి పిలిచాడండి గొప్ప వ్యక్తులను విధేయత చూపించిన వ్యక్తులను ఆయన గొప్ప సంకల్పాలు ఎవరు ఎడల కలిగి ఉన్నారో వారిని పేరు పెట్టి పిలిచాడు మండుచిన్న పొదగుండా మరి దేవుడు ఒక గొప్ప నాయకునిగా ఏర్పరచుకున్న మోషను దేవుడు పేరు పెట్టి పిలిచాడు అబ్రహామును దేవుడు పేరు పెట్టి పిలిచాడు సమూయలను దేవుడు పేరు పెట్టి పిలిచాడు నూతన బంధన గ్రంథాల్లో మనం గమనించినట్లయితే ఆయనను హింసిస్తూ ఆయన ప్రజలను హింసించడమే వారిని చంపడమే తన ప్రాణాధారంగా చేసుకున్న సౌలను పేరు పెట్టి పిలిచి బ్రతుకును మార్చి గొప్ప దైవజనిగా అపోస్తులనిగా ప్రపంచాన్ని దేవుని కొరకు తలక్రిందులు చేయడానికి దేవుడు వాడుకున్నాడు కానీ ఇక్కడ చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక స్త్రీ ఒక దాసి పని మనిషి అండి షీ వాజ్ అ మెయిడ్ ఒక సేవకురాలిగా ఒక దాసిగా ఉంది తృణీకరించబడిన స్థితిలో ఉంది కానీ దేవుడు ఆమెను పేరు పెట్టి పిలిచాడంటే అర్థం ఏంటంటే హాగరు నువ్వు తృణీకరించబడ్డావేమో మనుషుల ద్వారా కానీ నేనైతే నిన్ను తృణీకరించాను ఎందుకంటే నువ్వు నన్ను ఆశ్రయించావు కదా నీ కుమారుడు నన్ను ఆశ్రయించాడు కదా నన్ను ఆశ్రయించిన వారిని నేను ఎప్పుడూ తృణీకరించను ఒకవేళ మనుషులు తృణీకరిస్తున్నాను భయపడుతున్నావా బాధపడుతున్నావా తృణీకారం చాలా కష్టంగా ఉంటుందండి తీసుకోవడానికి రిజెక్షన్ అనేది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ ఎవరైనా మనల్ని తృణీకరించారంటే చాలా బాధ కలుగుతుంది మనల్ని కించపరిచి తక్కువగా చూస్తే కొంతమంది తృణీకరించబడుతూ ఉంటారు యోసేపు తృణీకరించబడ్డాడు తృణీకరించబడిన యోసేపుని కుటుంబానికి గొప్ప ఆధారంగా ఆశీర్వాదంగా దేవుడు చేశాడు హలెయ్య దావీదు తృణీకరించబడ్డాడు దావీదును దేవుడు సింహాసనము నువ్వు తృణీకరించబడుతుంటే నువ్వు దేవుని గట్ గట్టిగా హత్తుకో ఎవరు నిన్ను తృణీకరించారో వారు నీ దగ్గరకు వచ్చేటట్లుగా వారి నీ సహాయం కొరకు నిన్ను ఆశ్రయించే స్థానానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు ఆమెన్ హాగరు తృణీకరించబడింది తృణీకరించబడిన ఆమెను దేవుడు ఎంత ఆదరణ ఎంత ఆదరణిస్తున్నాడు ఆమెను పేరు పెట్టి పిలిచాడు రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు హాగరుకు చెప్పిన మాట నీ కుమారుని ప్రార్థన నేను దేవుడు అక్నాలెడ్జ్ చేస్తున్నాడండి నేను విన్నాను నేను నీ కుమారుని ప్రార్థన ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ తల్లి తన కుమారునికి విశ్వాసాన్ని కూడా నేర్పించింది ఈ తల్లి తన కుమారునికి నీ బిడ్డలకు మన బిడ్డలకు మనం ఉంటేనే కాదు ప్రార్థన చేయడం మనం లేకపోయినా వారికి అవసరత వస్తే దేవునికి మొరపెట్టేటట్లుగా మనం తర్బీదు చేయాలి అప్పుడే వారు ఏ స్థితిలో ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా వారు దేవుని సహాయాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు అర్థమవుతుందండి కొంతమంది పిల్లలు తోపుడు వాళ్ళలా ఉంటారండి వాళ్ళు మందిరానికి వెళ్ళాలన్నా సండే స్కూల్కి వెళ్ళాలన్నా ప్రార్థన చేయాలన్నా అన్నిటికీ అమ్మ వెనక నుండి చేయరా ప్రార్థన చేయరా ప్రార్థన మందిరానికి నడువురా పాట పాడరా అన్నిటికీ వెనక నుండి పుష్ ఇవ్వాలి అలా కాదండి మన బిడ్డలు స్వతహాగా హృదయపూర్వకంగా తమకు తాముగా దేవుని స్థుతించేవారుగా దేవునికి మందిరానికి పరుగులు పెడుతూ వెళ్ళేవారిగా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా వారిని మనం తర్బీతి చేయాలి వారి కొరకు ప్రార్థన చేయాలి అప్పుడే వారు ఎక్కడున్నా దే విల్ బి సక్సెస్ఫుల్ వారు వర్ధిల్లుతారు వారు ఏ క్లిష్ట పరిస్థితిలో ఉన్నా మనమున్నా లేక మనం అన్నిటి అన్ని ప్రాంతాలకు వెళ్ళలేం కదా మనం అన్ని పరిస్థితుల్లో మన పిల్లలతో ఉండలేం కదా కానీ వారు దేవునికి మొరపెట్టుకోగలిగితే వారు దేవునికి మొరపెట్టేటట్లుగా మన బిడ్డలు మన తర్బీదు చేయగలిగితే వారు ప్రతి పరిస్థితిలో దేవుని మీద ఆధారపడి దేవుని సహాయాన్ని పొందుకుంటారు ఇష్మాయిలకు తల్లాదే నేర్పించింది ఇష్మాయిలు పెట్టిన మొర దేవుడు విన్నాడు ఇంకొక ఆశీర్వాదకరమైన మరి మాట అంశం ఏంటంటే దేవుడు ఆగరకు ఒక వాగ్దానం ఇచ్చాడండి దేవుడు పురుషులకు వాగ్దానాలు ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నీ బంధువులను నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను నిన్ను దూషించిన వారిని చెప్పిస్తానని దేవుడు చెప్పాడు అబ్రహాముతో దేవుడు తన మాటకు విధేయత చూపించిన పురుషులకు గొప్ప గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు తన మాటకు విధేయత చూపించి తనను ఆశ్రయించిన స్త్రీలకు కూడా దేవుని వాగ్దానాలు ఇచ్చాడండి ఒక్కసారి స్త్రీలు అందరూ ఒకసారి స్తోత్రం చేద్దాం హాలి గాడ్ డిడ్ నాట్ లుక్ డౌన్ ఆన్ హే డ్ తృణీకరించబడింది తన యజమానురాల ద్వారా కానీ దేవుడు ఆమెను తృణీకరించలా దేవుడు ఆమెను పక్కన పెట్టలా ఆమె పెట్టిన మొర తన కుమారుడు పెట్టిన మొర దేవుడు విన్నాడు దేవుడు హాగరికి ఇచ్చిన వాగ్దానము పద్దెనిమిదో వచ్చిన చూడండి నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనము వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో గొప్ప జనం అంటే ఇచ్చేసాడు అంతే వాగ్దానం ఇట్స్ లైక్ అ బ్లాంక్ చెక్ ఖాళీ చెక్ ఇచ్చేసినాడు గొప్ప జనం అంటే ఇంకేంటండి గల్ఫ్ దేశాలు వెళ్తూ ఉంటాం మేము కూడా పరిచయ కొరకు ఇప్పుడు దైవజనులు దుబాయ్లోనే ఉన్నారు గల్ఫ్ దేశాలు వెళ్ళినప్పుడు అలా ఆహా అనిపించకుండా ఉండదు ఎందుకంటే వాళ్ళు అంతగా ఆశీర్వదించేశాడు దేవుడు చూసినప్పుడు అలా అనిపిస్తుంది దేవుడు ఆగరికి ఇచ్చిన వాగ్దానము దేవుడు ఇష్మాయిలకి ఇచ్చిన వాగ్దానం ఏ విధంగా నెరవేర్చాడు కదా ఆయన మాట ఇచ్చాడంటే ఆయన మాట తప్పడు నేను అమెరికాలో ఉద్యోగం చేశాను మూడు సంవత్సరాలు కానీ జాన్ వెస్లీ గారితో అయిన తర్వాత ఫస్ట్ గల్ఫ్ దేశం నేను అడుగుపెట్టింది అబుదాబిలో అక్కడ ఒక సంఘం యానివర్సరీ ఉంటే దేవుని వాక్యం అందించడానికి పిలిచారు అమెరికాలో నాకు ఆహా అనిపించలేదు కానీ అబుదాబీలో ఆహా అనిపించింది అంత అద్భుతంగా ఉందండి మనం చాలాసార్లు కూడా యుఎస్ ఇస్ వెరీ బ్లెస్డ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అ బ్లెస్డ్ నేషన్ కానీ నిజంగా గల్ఫ్ దేశాలకు దేవుడిచ్చిన సమృద్ధి నేను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తానంటే గల్ఫ్ దేశాలు వారి భూమి క్రింద నూనె నిల్వలు చవరు క్రూడ్ ఆయిల్ అంటారు కదా తెలుగులో ఐ థింక్ చమురు నిల్వలు ఉన్నాయని తెలిసే వరకు పేద దేశాలుగానే ఉన్నాయంట ఒక్కసారి వాళ్ళకి మా భూమి క్రింద చమురు ఉంది అని తెలిసిన తర్వాత రిగ్గులేసి తీయడం మొదలుపెట్టాక ఆ ప్రాంతాలన్నీ ఏమైపోయినాయంటే ఎడార్లే కానీ రిచెస్ట్ అయిపోయారండి అత్యంత ధనవంతులు అయిపోయారు అది ఏ వాగ్దానం యొక్క నెరవేర్పు అంటే మాట తప్పని దేవుడు మారని దేవుడు ఇష్మాయేలు పక్షంగా తన తల్లి అయిన హాగరుకు ఇచ్చిన వాగ్దానము హాగరు ఖచ్చితంగా తన జీవితంలో అనుకుని ఉంటుంది ఐ లాస్ట్ అ బ్లెస్సెడ్ హోమ్ ఒక ఆశీర్వాదకరమైన ఇంటిలో ఉండేదాన్ని ఈ దిక్కులేని పరిస్థితి వచ్చేసిందే నాకు ఒక గొప్ప దైవజన ఇంట్లో నేను ఉండేదాన్ని నా కుమారుడు ఎంతో చక్కగా పెరుగుతాడు అనుకున్నాను అబ్రహాం యొక్క సంరక్షణలో ఇక మాకెవరు దిక్కు చూడండి ఒక్కసారిగా సౌకర్యవంతమైన పరిస్థితి ఆశీర్వాదకరమైన పరిస్థితి నుండి ఒక్కసారి జీవితం భవిష్యత్ అంత శూన్యంగా కనబడింది ఒకవేళ తల్లిగా నీవు నీ బిడ్డల యొక్క భవిష్యత్తును గుర్చి ఆవేదన చెందుతున్నావేమో మా భవిష్యత్తు ఏంటండి మేము ఎవరి మీద ఆధారపడ్డామో కొన్నిసార్లు కుటుంబ యజమానుడు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు కుటుంబంలో ఒక గొప్ప నష్టం వచ్చినప్పుడు ఒక గొప్ప కష్టం వచ్చినప్పుడు నీవు నిరాశలో కృంగుదల్లో ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హాగర్ దేవునికి ఒక పేరు పెట్టిందండి ఆ పేరు ఏంటంటే చూచుచున్న దేవుడవు యు ఆర్ ద వన్ హౌ సీస్ చూచుచున్న ఆమెకు అదొక రెవలేషన్ దేవుని గుర్చిన ఒక గ్రహింపొచ్చింది దేవుని గుర్చిన ఒక ప్రత్యక్షత అక్కడే బ్లెస్సింగ్ స్టార్ట్ అయింది నీ జీవితంలో నీకు ఆశీర్వాదం ఎప్పుడు మొదలవుతుంది అంటే వీళ్ళలా వాళ్ళిలా అని నీకు కన్విప్పైనప్పుడు కాదు కొన్నిసార్లు కొంతమందిని గుడ్డిగా ప్రేమిస్తాం గుడ్డిగా నమ్ముతాం గుడ్డిగా ఆధారపడతాం వాళ్ళు వాళ్ళ రియల్ కలర్స్ నిజ రూపం బయట పెట్టేస్తారు అప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి కళ్ళు తెరుచుకొని వీళ్ళు ఇలాంటి వాళ్ళ నేను అదనుకున్నాను కదా అని బాధపడతాం నీ జీవితంలో మనుషుల యొక్క స్వరూపాలను తెలుసుకుంటే నీ జీవితంలో పెద్ద మార్పులేమి రావు కానీ నీ దేవుని యొక్క గొప్పతనము నీ దేవుని గుర్చిన ప్రత్యక్షత నీ ఆత్మీయ నేత్రాలు వెలిగించబడి నీ దేవుడు ఎంత గొప్పవాడో నీ దేవుడు ఎంత మహోన్నతుడో నీ దేవుడు నీ పక్షంగా ఏది చేయగలడో నువ్వు నిజంగా తెలుసుకుంటే ఆత్మ సంబంధంగా నువ్వు వెలిగించబడితే నీ భవిష్యత్ అంతా మారిపోద్ది అది హాగర్ జీవితంలో మనం చూడగలం షీ వాజ్ ఎన్లైటండ్ అబౌట్ గాడ్ దేవుని గుర్చిన ఆమె గ్రహింపు పెరిగిందండి ఎప్పుడు పెరిగిందంటే ఇంట్లోంచి బయటకు వచ్చాక పెరిగింది కష్టంలో దేవుని గురించి ఎక్కువ తెలుసుకుంది కొన్నిసార్లు అన్ని కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఆత్మ సంబంధంగా ఎదుగుబోతుగా ఉండదు ఎందుకంటే టైంకి భోజనం అన్ని సౌకర్యవంతంగా ఉంటాయి ప్రార్థనలో ఎదగం మోకాళ్ళ జీవితంలో ఎదగం దేవుని గురించి తెలుసుకోవటంలో ఎదగం దేవుని కొరకు వాడబడాలని ఆశ ఉండదు విఆర్ వెరీ కంఫర్టబుల్ అంత బాగున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే సౌకర్యవంతంగా ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో ఎదుగు ఎదుగుదల లేకుండా ఆగిపోతూ ఉంటుంది చాలాసార్లు అని నాకు నీ కష్టంలో గుర్తుపెట్టుకో నువ్వు దేవునికి చాలా దగ్గర అవ్వడానికి దేవుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు నీ జీవితంలో అనుమతిస్తాడు ఎందుకంటే అబ్రహాము దూరమైనప్పుడే హాగర్ దేవునికి దగ్గర అయిందండి ఇస్మాయలుకు తండ్రి దూరం అయినప్పుడే ఇస్మాయలు దేవునికి మొరపెట్టుకున్నాడు అబ్రహాం ఇంట్లో ఉన్నంతకాలం దేవునికి మొరపెట్టాల్సినంత అవసరం ఏం లేదండి ఎందుకంటే అన్నీ ఇచ్చేశాడు దేవుడు అన్నీ దేవుడు సమకూర్చాడు కానీ ఒక్కసారిగా ఏమున్నాయో అవన్నీ దూరమైన తర్వాత దేవునికి మొరపెట్టడం మొదలు పెట్టారు తండ్రి కుమారులు తల్లి కుమారులు చుచ్చుచున్న దేవుడవు నీవే అని దేవుని కూర్చుని ఒక ప్రత్యక్షత పొందుకున్న హాగరు తన జీవితంలో ఆదరణ పొందుకుంది ఒక్క వచనం చది ముందుకు వెళ్దాం గ్రంథం అరవై రెండవ అధ్యాయము నాలుగు వచనం గ్రంథము అరవై రెండవ అధ్యాయము నాలుగు వచనం విడువబడిన దానవని ఇక మీదట పాడైనదని నీ దేశమును గుర్చి చెప్పబడదు హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికి నీ పేళ్ళు పెట్టబడను యహోవా నిన్ను గుర్చి విడువబడిన దానవని ఇక మీదట నీవు నువ్వు అనుకుంటున్నావా నేను విడవబడ్డాను మా అమ్మ నాన్నలు కూడా నన్ను పట్టించుకోవట్లేదండి నా భర్త కూడా నన్ను పట్టించుకోవట్లేదు ఐఎమ్ లెఫ్ట్ ఆల్ అలోన్ ఒంటరిగా నేను విడవబడిన స్థితిలో ఉన్నాను నా జీవితము ఒంటరి జీవితం అయిపోయింది నా జీవితం నిరాదరణకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది అందరి చేత ధృణీకరించబడిన స్థితిలో నా దేవుడు చెప్తున్నాడు విడవబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు యహోవా నిన్ను గూర్చి ఒకసారి స్తోత్రం చెప్దాం హలీలూయా నీ వల్ల ఎవ్వరికి ఆనందం లేదా ఏం పర్లేదు దేవుని గట్టిగా పట్టుకో దేవుని హత్తుకో ఆయన నిన్ను గూర్చి ఆనందిస్తాడు ఎవరు నిన్ను తృణీకరించారో వారే నీ దగ్గరకు వచ్చేటట్లుగా దేవుడిని హెచ్చిస్తాడు మూడో స్త్రీని చూపించి నేను త్వరగా ముగిస్తాను సమయం అయిపోతూ ఉంది చాలాసార్లు విశ్వాస జీవితంలో దేవుడు నాకు ఏమి ఇస్తాడు అని ఆలోచిస్తూ ఉంటాం కదండి దేవుని నుంచి నేను ఏమీ పొందుకోగలను దేవుడు నాకు ఏమి ఇస్తారు దేవునిని ఏం అడగాలి ఎలా అడగాలి దీని గురిచే ఉంటుంది మన ఆలోచన కానీ మూడో స్త్రీని మీకు చూపిస్తాను షీ డెడ్ వాట్ గాడ్ వాంటెడ్ హర్ టు డూ దేవుడు ఆమె ఏమి చేయాలని కోరుకున్నాడో ఏమి ఇవ్వాలని కోరుకున్నాడో అది ఇచ్చిందండి నిజమైన ఆశీర్వాదం అంటే పొందుకోవడమే కాదు నిజమైన ఆశీర్వాదం అంటే ఇవ్వడం ఒకసారి స్తోత్రం చెప్దామా అలెలుయ్యా అని ఆ మాట కదండి దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటే పుచ్చుకొనిట కంటే ఇచ్చిటా ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దండ్ టు రిసీవ్ మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనం మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం అంతటా యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని మూడున్నర సంవత్సరాలు దేశములో వర్షమైన మంచైనా కురవదని దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాకు రాజుకు వెళ్ళి చెప్పమన్నారు ఇప్పుడు భయంకరమైన కరువు వచ్చింది మూడున్నర సంవత్సరాల కఠినమైన కరువు ఇప్పుడు దేవుడు తన ప్రవక్తను పోషించడానికి ముందు దేవుడు చెప్పారు కెరీత్ అనే వాగుంది అక్కడికి వెళ్ళి కూర్చో ఆ వాగులో నీళ్లు త్రాగు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉదయము సాయంకాలము నేను పోషించడానికి కాకుల ద్వారా ఆహారాన్ని పంపిస్తానని దేవుడు చెప్పారు సో గాడ్ టు కేర్ కొంతకాలం అయిన తర్వాత కెరీతు వాగులో నీళ్లు ఎండిపోయాయి ఇప్పుడు దేవుడు అన్నారు నువ్వు సారే ఊరికి వెళ్ళు ఆ ఊరిలో ఒక విధవరాలని నీ కొరకు ఏర్పరచాను ఆమె నీకు ఆహారం తీసుకొస్తుంది ఇప్పుడు దైవచండ్రి అనుకుంటారు ఆమె చాలా గొప్ప విధవరాలేమో ప్రాబబ్లిషిస్ వెరీ రిచ్ ఎందుకంటే దేవుడు వెళ్ళమన్నారంటే ఆమె దగ్గర ఏం లేని లేకపోతే ఆమె దగ్గరికి వెళ్ళమంటారా అండి చూడండి ఎవరైనా ఇంటికి వెళ్ళి ఉండాలంటే వాళ్ళు మంచి స్థితిలో ఉంటే మనకి వెళ్ళి ఉండడం ఇష్టం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న సౌకర్యాలు వాళ్ళు పెట్టే మంచి ఆహారము ఆ వసతులన్నీ ఎంజాయ్ చేయొచ్చు కదా ఏమీ లేని వారి ఇంటికి వెళ్ళి ఉండాలన్నా మనకి చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కష్టాల్లో వాళ్ళ ఇబ్బందుల్లో కూడా మనం పాలు పంపులు పొందాలి దేవుడు చెప్పిన మాట ఏంటంటే ప్రవక్త అయిన ఏలియాతో నువ్వు సారేపతను ఊరికి వెళ్ళు అక్కడ ఒక విధవరాలు ఉంటుంది ఆమెను నిన్ను పోషించడానికి నేను ఏర్పరిచాను సరే దైవచండు వెళ్ళారు ఆమె కట్టెలు ఏరుకోవడానికి వచ్చింది ఇప్పుడు దైవచండ ఆమెను అడిగిన మాట ఏంటంటే నీవు ఒక రొట్టె ముక్కను నీ చేతితో చేసి నాకు తీసుకొని రా ఒక్క రొట్టె నువ్వు నాకు చేసి తీసుకొని రా ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఏమీ లేదండి ఆమె దగ్గర కొంచెము వచ్చిన అందుకు ఆమె నీ దేవుడని హోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె నా యుద్ధం ఉన్నవే కానీ అప్పం ఒకటైనా లేదు మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్న కొన్ని పుల్లలు ఏరుకో చాలా ఫ్రాంక్గా చెప్పింది దైవజనుడా మా దగ్గర ఏం లేదయ్యా కొంచెం పట్టెడు పిండి ఆ బుడ్డిలో కొంచెం నూనె ఉంది ఆఖరుగా కొన్ని రొట్టెలు చేసుకొని నేను నా కొడుకు తినేసి చనిపోవడానికి మేము రెడీ అయ్యాము నువ్వు మమ్మల్ని వచ్చి అడుగుతున్నావు అని ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది ఆమె పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసింది యథార్థంగా చెప్పుకుంది ఇప్పుడు దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే వచనం అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని ఫస్ట్ అప్పం నాకు త్యా తల్లికి మొట్టమొదటి అప్పం ఎవరికి చేసి పెట్టాలని ఉంటుంది కొడుకుకి కదండీ మనకి పిల్లలకి పెట్టుకోవడమే మన ఆనందం పిల్లల కడుపు నిండితే మన కడుపు చనిపోవడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే ఇంకా పిండి లేదు నూనె లేదు ఈమా నా కుమారునికి నేను పెట్టుకోవాలనుకుంటున్నాను అయ్యా నా కొడుకు ఆకలంతా తీర్చే అవసరమైతే నేను పస్తులు ఉండాలనుకుంటున్నాను మొట్టమొదటి అప్పము నువ్వు నన్ను తీసుకొని రమ్మని అడుగుతున్నావేంటి అని ఆమె అనలేదండి దైవజనుడు మొట్టమొదటి అప్పం నాకు చేసి తీసుకురా ఆ తర్వాత అప్పాలు మీరు చేసుకోండి అంటే ఆమె వెళ్ళి దైవజనుడు ఆమెకు చెప్పినట్లే చేసిందంట ఆమె చాలా త్యాగపూరితమైన సాహసోపేతమైన కార్యం చేసిందండి ఎందుకంటే ఐదు కేజీల పిండి ఉంటే మొట్టమొదటి అప్పం చేసి దైవజనునికి ఇవ్వడం పెద్ద గొప్పం కాదు ఎందుకంటే ఆ తర్వాత చాలా పిండి ఉంది చాలా రోజులు వాళ్ళకి పోషణ ఉంటుంది కొంచెమే పిండి ఉంటే మొట్టమొదటి అప్పమ్మ దైవజనునికి తీసుకొని ఇవ్వాలంటే ఆమెకు చాలా త్యాగపూరితమైన హృదయము చాలా సమర్పణ కొన్నిసార్లు దేవుడు మన సమర్పణను ఎప్పుడు పరీక్షిస్తాడంటే మనకు సమృద్ధి ఉన్నప్పుడు కాదు మన కొరతలలో ఎందుకంటే సమృద్ధి ఉంటే ఎవరైనా ఇస్తారు సమృద్ధి ఉన్నప్పుడు ఇవ్వడం చాలా సులభం ఈజీ కానీ మనకే లేనప్పుడు మన దేవునికి ఇవ్వాలన్నా కూడా చాలా కష్టంగా మనకే కష్టాలు ఉంటే ఆర్థికంగా అపవాదం ఏమంటాడు తెలుసా నువ్వు కానికి ఏకలే పర్వాలేదు ఎవరో ఒకరు వేస్తారులే సేవ ఎలాగో ఒకలా సాగుతుందిలే నీ ఖర్చులు ఉన్నాయి కదా నీకు అది ఉంది కదా ఇది ఉందని కదా అని కొన్నిసార్లు మన కష్టాలు ఉన్నప్పుడు దేవుని కొరకు ఏదైనా చెయ్యాలంటే మనం చాలా వెనకడుగు వేస్తూ ఉంటాం ఈమెకున్నదే తక్కువ కానీ దైవజనుడు చెప్పిన మాటను బట్టి ఈమె మొట్టమొదటి అప్పాన్ని చేసి తీసుకొని రాగానే ఏం జరిగిందంటే పద్నాలుగు వచ్చిన భూమి మీద యహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డలో ఉన్న నూనె అయిపోదు అయితే దైవజనుడు చెప్పిన మాట ప్రకారము ఆమె వెళ్ళి చేసిన తర్వాత ఆ కుటుంబం అంతా పోషించబడింది అండి దేవుడు వారిని సమృద్ధిగా దీవించక ముందు చిన్న పరీక్ష పెట్టాడండి ఈ మాట చెప్పండి చిన్న పరీక్ష చెప్పండి చిన్న పరీక్షలో నమ్మకంగా ఉంటే పెద్ద ప్రతిఫలం వచ్చింది ఏంటది చిన్న పరీక్షలో నమ్మకత్వాన్ని సమర్పణను విధేయతను చూపిస్తే పెద్ద రాజ్య సంగతులు అన్నట్లనే ఉంటాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసి ఎవరైనా ఐఏఎస్ జాబ్ కొడతారండి కానీ దేవుడి దగ్గర కొన్నిసార్లు అలాగే ఉంటాయి నువ్వు చిన్న విషయంలో దేవుడికి ఇచ్చిన కొద్ది ఆశీర్వాదం నమ్మకంగా ఉండు నేను గొప్పగా దేవుడు దీవిస్తాడు చిన్న పరీక్షే చిన్న పనే గొప్ప సమర్పణతో చెయ్యి గొప్ప హృదయంతో చెయ్యే గొప్ప ప్రేమతో చెయ్యి గొప్ప ప్రతిఫలం వస్తుంది నేను ఇందాక ఇక్కడ వచ్చేటప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నా దైవజనునికి ఆమె ఫస్ట్ తీసుకొచ్చి ఇచ్చిన రొట్టె ఒక్కటండి కానీ కరువు కాలం ఉందంటే మూడున్నర సంవత్సరాలు ఉంది మూడు వందల అరవై ఐదు రోజులంటే నేను క్యాల్కులేట్ చేస్తే దాదాపు పన్నెండు వందల రోజులు ఒక్కరోజు దైవజనునికి మొట్టమొదటి రొట్టె తెచ్చిచ్చినందుకు ఆ పన్నెండు వందల రోజులు ఉదయము సాయంత్రం రెండు పూట్లే బోన్ చేస్తే మనలాగా కాకుండా వాళ్ళు రైస్ తినరు కదా వాళ్ళ అప్పాలు తినేవారు సో తల్లి పొద్దున్న రెండు అప్పాలు సాయంత్రం రెండు అప్పాలు కుమారుడు ఉదయం రెండు సాయంత్రం రెండు అనుకుంటే వారు ఆ పన్నెండు వందల రోజుల్లో పదివేల అప్పాలు తినుంటారు ప్లస్ దైవజనుడైన ఏలియాకు ఆమె ఆమె సపోర్ట్ చేసింది ఆమెతో ఉన్నవారు కుటుంబీకులు కూడా పోషింపబడ్డారంట అంటే లైక్ మోర్ దెన్ టెన్ థౌజండ్ బ్రెడ్ పీసెస్ రొట్టెల్ ఒకసారి కంపేర్ చేయండి ఒక్క రొట్టె దైవజన్యుకి తెచ్చిచ్చినందుకు ఎన్ని రొట్టెలు ఇచ్చాడండి దేవుడాకి పదివేల ఈ లాజిక్ మనకు అర్థం కూడా కాదు ఒక్క మొక్క వేస్తే ఒక్క విత్తనం వేస్తే అన్ని ఫలాల దేవుని కార్యాలు అలాగే ఉంటాయి నిజానికి తల్లి కొడుకులు దేని కొరకు సిద్ధపడిపోయారంటే ఇవాళ ఉన్న రొట్టెతో ఉన్న ఉన్న పిండితో నూనెతో కొన్ని రొట్టెలు చేసుకొని చనిపోదామని దే ప్రిపేర్ దెమ్సెల్వ్స్ టు డై కానీ దేవుని ప్రణాళిక వేరు వారి పట్ల ఏంటంటే ఆమె విధేయత ద్వారా ఆమె ఆమె కుమారుడు బ్రతకాలని దేవుని యొక్క సంకల్పము అది ఎలా జరిగిందంటే ఆమె దేవుని కొరకు చేసిన చిన్న ప్రేమైన తల్లి అనుకోవచ్చు నా దగ్గర ఏముంది మా యజమానం దగ్గర ఉంటుందండి కొంతమంది భర్తలు చాలా తెలివిగా ఉంటారు బ్యాంక్ అకౌంట్లు అన్ని వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి భార్యకి ఏమి ఇస్తారండి కొంచెమే అమ్మో వీళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వకూడదు ఇస్తే మళ్ళీ రకరకాలుగా ఖర్చు పెడతారు వేస్ట్ చేస్తారు నేనే మేనేజ్ చేయాలని ఫైనాన్సెస్ విషయంలో కొన్నిసార్లు భర్తలు చాలా జాగ్రత్త కలిగి నీ దగ్గర కొంచెమే ఉంది నువ్వు దాచుకున్నది కొంచెమే ఉండొచ్చు నీ చేతికి వచ్చింది కొంచమే అయిండచ్చు నువ్వు సంపాదించేది కొంచెమే ఉండొచ్చు ఒక మాట చెప్పనా ఆ కొంచెంలో నువ్వు దేవునికి ఇచ్చి దేవుని గనపరచు నువ్వు ఆ కొంచాన్ని దేవుని కార్యభిధి కొరకు వాడు నీ కొంచెం ద్వారా నీ ఇల్లంతా దీవించబడుతుంది స్తోత్రం చెప్దాం హలేయ నా భర్త ఇస్తే అప్పుడు ఇస్తానండి కాదు నీ భర్త ఇవ్వకపోయినా నీ దగ్గర ఏముందో దాన్ని నాకు ఇంత వచ్చాకంటే అప్పుడు చేస్తానండి అప్పుడు కాదు ఇప్పుడు చేయి నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో నీకు దేవుడు ఏమి ఇచ్చాడో దానిలో నువ్వు దేవుని గనపరిచి చూడు దేవుడిని సమృద్ధితో నీ కుటుంబ ఆశీర్వాదము తల్లి చెల్లి నీ చేతిలో నేను ఎందుకంటే ఆశీర్వదించబడట్లేదు నువ్వు విత్తనం విత్తట్లేదు కాబట్టి పొలం ఉంది మాకు పంట రావట్లేదు ఏంటండి పక్కువల పొలంలో చాలా పంట వస్తున్నాడు అంటే విత్తనాలు వేయలేదు నువ్వు చేయవలసిన కార్యం ఏమి చేయట్లా దేవుని కొరకు ఇతరుల సహాయం కొరకు ఇతరుల ఆదరణ కొరకు నువ్వు ఏమీ చేయకుండా నాకు పంట రాట్లేదు పంట రాట్లేదు పంట రాదు మరి ఎందుకంటే నువ్వేం చేయట్లేదు కదా యు ఆర్ ఓన్లీ లివింగ్ అ వెరీ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ నీ గురించి మాత్రం ఆలోచించుకొని బ్రతుకుతున్నావు దేవుని కొరకు ఆలోచించట్ల దేవుని కార్యాల కొరకు ఆలోచించట్లా దీన స్థితిలో ఉన్న వారి కొరకు ఆదరించేట్లా దిక్కులైన వారిని విధవరాండను ఆదరించిన కొరకు నువ్వు ఆలోచించట్ల నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి దేవుని ప్రేమ చూపించిన కొరకు ఆలోచించట్ల నిన్ను గురించే నువ్వు ఆలోచించుకుంటా నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదండి నన్ను ఎందుకు వర్ధలింప చేయట్లేదండి అంటే నువ్వు విత్తనాలు విత్తట్లేదమ్మా నువ్వు సత్క్రియలు అనే విత్తనాలు విత్తట్లా దేవుని పనిలో దేవుని రాజ్యంలో దేవుని మందిరంలో విత్తాల్సిన విత్తనాలు ఏం విత్తట్లేదు నీకు అందుకే ఫలం రావడం లేదు ఒక్క వా వాక్య భాగం చూపించి నేను ముగిస్తాను దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు చాలాసార్లు ఇలాంటి సభలకు వచ్చినప్పుడు దేవుడు నాకేమిస్తాడు అని చూస్తాం దేవుడు ఇస్తాడు నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇస్తాడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు నీకు అవసరమైనవన్నీ నీకు కావలసినవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి సమస్తం ఇస్తాడు కానీ రాత్రి నా ప్రశ్న ఏంటంటే నువ్వు ఏమిస్తున్నావు దేవునికి నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు నేనేం పొందుకోగలను అని ఆలోచిస్తున్న మనము అంతకన్నా ఇది కూడా ఆలోచన చేయాలి నేనేం చేయగలను దేవుని కొరకు నేను నా జీవితాన్ని ప్రభు కొరకు ఎలా ఉపయోగకరంగా మలచుకోగలను హౌ కెన్ ఐ బీ యూస్ఫుల్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం యొక్క విస్తరణ కొరకు నేను ఎలా వాడబడగలను అన్ని సమస్తమును ధారాళముగా మన మనకు దయచేసే దేవుడు మన నుండి ఒకటి కోరుతున్నాడంట చూడండి మీకా గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనం ఈ వచనం చదువుకొని ముగించుకుందాం మీకా గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనం తీసిన వారు చదవండి మనుష్యుడా మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగిని దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్ను దేవా ఏమైనా అడుగుతున్నావా నన్ను నేనైతే నేను చాలా అడుగుతున్నాను కదయ్యా చిన్నప్పటి నుంచి అడుగుతానే ఉన్నా అండ్ ద లిస్ట్ ఇస్ నెవర్ ఎండింగ్ ద లిస్ట్ గోజ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏం అడుగుతామండి చాక్లెట్లు బిస్కెట్లు బట్టలు మార్కులు ఆ తర్వాత చదువు అయిపోయాక ఏం అడుగుతాం ఉద్యోగం ఉద్యోగం వచ్చాక ఏం అడుగుతాం పెళ్ళి పెళ్ళయ్యాకేం అడుగుతాం పిల్లలు అడుగుతాం పిల్లలకు పిల్లలు అదయ్యాక అడుగుతాం ఆరోగ్యమయ్యా ఆయుష్ ఇవయ్యా ఎప్పుడు ఏదో ఒకటి ఉంటేనే ఉంటుంది మన లిస్ట్లో కదండి లిస్ట్ ఈజ్ నెవర్ ఎండింగ్ ఎప్పుడు ఏదో ఒకటి ఉంటనే ఉంటుంది అడగడానికి కానీ దేవుడు ఇంతే కదా మిమ్మల్ని అడుగుతున్నాడని దైవజనులు చెప్తా ఉన్నారు ఏంటి దేవుడు అడుగుతున్నది ఏంటి దేవుడు ఆశిస్తున్నది దేవుడు ఆశిస్తున్నది మన నుండి అంటే మొట్టమొదటిగా న్యాయముగా నడుచుకొనుట టు వాక్ జస్ట్లీ ఆయన అన్యాయం చేయడు ఆయన అన్యాయాన్ని సహించడు ఆయన బిడలుగా మనం న్యాయంగా ప్రవర్తించాలి రెండవదిగా దేన మనసు కలిగి కనికరమును ప్రేమించుట కనికరము కలిగి టు బీ కైండ్ దేవుని కనికరం పొందుకుంటున్నాం మనము కనికరమును ప్రేమించాలి కనికరమును చూపించాలి మూడవదిగా దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తి దేవుని ఎదుట మన ప్రవర్తన విషయం ఆయన చాలా పర్టికులర్గా ఉంటారండి నీకేమన్నా ఇస్తాను నీకు ఏమన్నా చేస్తాను కానీ నీ ప్రవర్తన మాత్రం జాగ్రత్తగా చూసుకో ఎలా ఉండాలయ్యా నా ప్రవర్తన దీన మనసు కలిగి ప్రవర్తించు నమ్మకంగా జీవించు నన్ను హత్తుకొని బ్రతుకు దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ఆయన ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించే దీనులైన వారిని ఆయన హెచ్చించే దేవుడు మనం గడిచిన వారంలో మరి నల్లూరులో కూడా ఇదే మాట చెప్పాను దేవుని హత్తుకున్న రూతును ఏ పొలానికి పరిగె ఏరుకోవడానికి ఒక దీన స్థితిలో వెళ్ళిందో ఆ పొలానికి ఆమెని యజమానురాలిగా దేవుడు గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ అస్ ఏమన్నా చేస్తాడు ఆయన ఆయన కోరుకుంటున్నది మనలో ఉందా ఆయన ఆశిస్తున్నది మనము మరి మన జీవితంలో కలిగి ఉన్నామా ఆయన ఎదుట న్యాయం కలిగి దయను ప్రేమిస్తూ కనికరమును ప్రేమిస్తూ ఆయన ఎడల నమ్మకంగా మనం బ్రతకగలిగితే ఆయన ఎదుట ఆయన ఎడల దీనత్వం కలిగి మనం బ్రతకగలిగితే మనల్ని దేవుడు హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు అట్టి కృప దేవుడు మనకు ఆమెను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడారు హాగర్ వల్ల స్థితిలో నీ జీవితం ఉందా కన్నీటితో నీ జీవితము నింపబడిందా నీ కన్నీళ్ళు దేవుని సన్నిధులు ఒలికించు సహోదరి నెవరు తృణీకరించారో నేనెవరు ఎవరు చీదరించుకున్నారో వారి ఎదుట నీ తలను దేవుడు ఎత్తుతాడు నీవు ద్వేషించబడుతున్నావా మనుషుల యొక్క ప్రేమకు నోచుకొని స్థితిలో ఉన్నావా దేవుని ప్రేమ వైపు చూడు దేవుని ప్రేమ ఎప్పుడు కూడా నీ కొరకు ఎదురు చూస్తూనే ఉంది దేవుడు తన చేతులు చాపి నిన్ను హత్తుకోవడానికి నిన్ను ఆదరించడానికి ఏ కుటుంబీకులు నీకు ఇవ్వలేని ప్రేమ ఆదరణ నీకు ఇవ్వాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నారు నెమ్మది లేని స్థితిలో నీ జీవితం ఉందా కుటుంబ సమస్యలలో విసిగి వేసారిపోయావా వైపు చూడు ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీవు తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఆయన నేను ఎరిగిన దేవుడు ఆయన కన్నులు నిన్ను చూచాయి కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చందకు నెమ్మది లేకున్నదా గాయాలతో నింపబడిందా నీ జీవిత తుఫానులలో అలసిపోయావా విసిగి వేసారిపోయావా వైపు చూడు తల్లి చెల్లి సహోదరుడు ఆయన నీకు ఆదరణ ఇచ్చే దేవుడు నీ కోదార్పులు నీ గాయములు మాన్పే దేవుడు ఆయన నేను హత్తుకునే దేవుడు ఈ ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు మనుషులు రేపుతారు కానీ దేవుడు మాన్పుతాడు నీలో ఉన్న కలవరము ఆయన తొలగించే దేవుడు నీ సమస్యలు నీ పరిస్థితులన్నీ పరిచే దేవుడు ప్రేమైన సహోదరి నీ మనస్సులో తుఫాను చెలరేగుతుందా దేవునికి అప్పగించి నీ జీవితాన్ని నీ సమస్యలు ఆయన సన్నిధిలో చెప్పుకో అనాడు తృణీకరించబడిన హాగరును దేవుడు చూచాడు అనాడు దూ ద్వేషించబడిన లేయాను దేవుడు ప్రేమించాడు మనుషులు ద్వేషించినా దేవాతి దేవుని ప్రేమ ఆమె పొందుకుంది ఆమె జీవితాన్ని దేవుడు గొప్పగా ఎలివేట్ చేశాడు ఆశీర్వదించాడు ఈ రాత్రి తృణీకరించబడే బ్రతుకు ఎవరి ప్రేమకు నోచుకొని నీ బ్రతుకు ఎవరిని ఎంత ప్రేమించినా నా బ్రతుకు ఎప్పుడు ఇంతే అని కృంగిపోతున్నావు కదా ఏసే ప్రేమను కోరుకో నేనే స్థితిలో దేవుడు ఉంచాడో ఆయన వైపు చూసి ఆయనను స్థుతించు స్థితిగతులు దేవుడు మారుస్తాడు ఆనాడు సారేపతు విధవరాలి యొక్క సమర్పణ నేనా సమర్పణ అయితే ఆమెను పోషించినట్లుగా ఆమె ఇంటికి క్షేమమును ఆశీర్వాదమును సమృద్ధినిచ్చినట్లుగా మన గృహాలను కూడా దేవుడు నింపుతాడు పరిశుద్ధురా పరిపూర్ణడానికి స్తోత్రము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా విడవబడిన దానవానికి నీవు అనబడవు పాడైనదని నీ దేశాన్ని గురించి చెప్పబడదని నీవిచ్చిన వాగ్దానము నీ మాటకై స్తోత్రమయ్యా మనుషులు తృణీకరించినా నువ్వు తృణీకరించే దేవుడో కాదు ప్రభ మనుషుల ఆదరణ మేము పొందుకోలేకపోయినా ఎవరు అర్థం చేసుకోలేకపోయినా ప్రభ మమ్మల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని మమ్మల్ని మామూలుగా ప్రభ మేమున్న స్థితిలో మమ్మల్ని ప్రేమించేవాడో ప్రభా నీకు స్తోత్రము ఈ రాత్రికాల సమయంలో నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని నీ ప్రేమలో స్థిరపరిచయ్యా నీ ప్రేమ నుండి మమ్మల్ని ఏది ఎడబాపనేరదని నీ వాక్యంలో వ్రాయబడినట్లుగా అన్ని పరిస్థితుల్లో నాయన నేను హత్తుకొని జీవించే కృప ఎక్కడ ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా నాయన ఆ సారేపతి విధవరాలు యొక్క సమర్పణ వంటి సమర్పణ మాకు ఇవ్వండి తండ్రి ఎప్పుడు నీ నుండి ఏం పొందుకుంటామనే ఆలోచన మాత్రమే కాదు కానీ నీకు మేము ఏమి చేయగలము ఈ జీవితముతో నిన్ను మేము ఎలా గనపరచగలము నీ మాకు ఇచ్చిన వనరులను తిరిగి నీకు ఇచ్చుట ద్వారా నిన్ను ఎలా నాయనా నాయన మేము మేమందరము కూడా ప్రభ నీ కొరకు నాయన ప్రయోజనకరంగా ఉపయోగకరంగా మేము సాగునట్లు సహాయం చేయి ప్రభావ నాయన ఇక్కడున్న స్త్రీలు ఎంతమంది అయితే కన్నీటితో వచ్చారు దుఃఖంలో వచ్చారు నిరాదరణకరమైన స్థితిలో వచ్చారు వారికి కావలసిన ఆదరణ నెమ్మది ఓరట మీరు ఇవ్వండి ధైర్యం ఇవ్వండి ప్రభా ధైర్యం కోల్పోయిన స్థితిలో నిరాశలో కృంగుదలలో ప్రభా ఆత్మహత్య తలంపులతో ఎంతమంది వచ్చారు నాయన ఆ తలంపులన్నీ కూడా విడిచిపెట్టి ప్రభ సంతోషంతో నిరీక్షణతో జీవించగలిగినట్లు నిరీక్షణతో ప్రతి హృదయాన్ని నింపండి ప్రవ్వ వారని భర్తలు వేధించే పరిస్థితులు ఏ కుటుంబాల్లో ఉన్నాయో ప్రభా మరి భర్తలు మార్చండి రక్షణ లేని కుటుంబీకులను రాయనా మీరు రక్షించండి ప్రభా ఈ కుటుంబాల్లో సమాధానం లేదో నీ సమాధానపు ఆత్మ కుటుంబాల్లో మీరు ఇవ్వండి ప్రభా సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ అంగర నాయన దైవజన్లు రెవరెండ్ జూబె రూబెన్ గారిని బట్టి ఆయన దైవచంద్రాలు జమీమ గారిని బట్టి వారి బిడ్డలు వారి సంఘ పరిచర్లను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా నల్లూరు ప్రాంతంలో అంగర ప్రాంతంలో వారి ద్వారా నాయన సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘాల ద్వారా మీరు జరిగిస్తున్న ఘనమైన సేవను బట్టి స్తోత్రం ప్రభ ఈ మూడు దినాల కొడికలు జరగడం ద్వారా ఈ అంగర ప్రాంతము ఇక్కడున్న నీ ప్రజలందరూ ఆశీర్వదించబడదురుగాక దైవజని కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభ సంఘాన్ని గొప్పగానే ఆయన మీరు ఆశీర్వదించండి అభివృద్ధిలోనికి నడిపించండి ప్రభా ఈ మీటింగ్స్ జరగడం జరగడం ద్వారా అనేక నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడినట్లు సహాయించండి ఇక్కడ ఉన్న దైవ సేవకులను వారి కుటుంబాలను వారి పరిచయలను మీరు దీవించండి ప్రభావ ఈ ప్రాంతంలో ఆయన మరి ఈ మైక్ ద్వారా సౌండ్ సిస్టమ్ ద్వారా ఎంతమంది నీ మాటలు విన్నారో ప్రభా శ్రేష్టమైన నీ మాటల ద్వారా ప్రతి హృదయంలో నీ కార్యం జరిగించండి వ్యాధిగ్రస్తులుగా ఎంతమంది ఇక్కడ ఉన్నారో ప్రభా వారిని ముట్టి స్వస్థపరచండి నెమ్మది లేని స్థితిలో ఎంతమంది ఇక్కడ ఉన్నారో ప్రభా మనశ్శాంతిని నెమ్మదిని వారికి దయచేయండి ప్రభా గర్భఫలము కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో గర్భఫల దీవెన వారికి ఇవ్వండి ప్రభా ఉద్యోగాల కొరకు అని పెడుతున్న వారు వివాహాల కొరకు చూస్తున్న వారికి శ్రేష్టమైన ఏర్పాట్లు దయచేయండి ఆర్థిక సమస్యల్లో ఉన్నవారికి నాయన సమృద్ధిని మీరు ఇవ్వండి ప్రభావ నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని నీ వాక్యంలో స్థిరపరచండి రక్షణ అనుభవంలో స్థిరపరచండి మరొకసారి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఏసుక్రీస్తు ప్రభారి ఘనమైన చష్టమైన నామంలో ప్రార్థించిస్తూ తించి దీని మనసు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె